హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా స్పెషల్ అయినటువంటి పెసరొడియాలతో కూర చేసుకోవడం మనం చూడబోతున్నాం అన్నమాట. అసలు ఈ పెసరొడియాల గురించే మాకు తెలియదు, కానీ గోదావరి జిల్లాలో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పెసరొడియాలు, పెసరొడియాలతో కూరలు, గుమ్మడొడియాలు, గుమ్మడొడియాలతో కూరలు, రకరకాల రెసిపీస్ వస్తూ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ పెసరొడియాలు. పెసరొడియాలు అన్నంలోకి నంచుకొని తింటేనే యమ్మీగా ఉంటుంది. అలాంటిది ఈ కూర చేసినప్పుడు ఇంకా యమ్మీగా ఉంటుందన్నమాట. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. పెసరొడియాలు దాంతోపాటు మనం పోపు వేసుకొని కొంచెం కారం జల్లించుకుంటే సరిపోతుంది అనమాట. పెసరొడలు ఎలా చేస్తారు అంటే తర్వాత వీడియోలో నేను క్లుప్తంగా పెడతాను ఇంకొక వీడియోలో. మామూలుగా మనము వడియాలు వేయించుకున్నట్లు మనం తక్కువ ఆయిల్తో వడియాలు వేయించుకోవాలి. ఈ వడియాలు వేయించుకున్న ఆయిల్లోనే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట మనం పోపుకు కానీ కూర చేసుకోవడానికి. అందుకే మనం కొద్దిగా తక్కువ ఆయిల్ తీసేసుకుంటాము. ఈ వడియాలని మనము కొంచెం లైట్ గోల్డెన్ రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకొని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మాడిపోయి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి, అంత టేస్టీగా ఉండవు అనమాట. చాలా త్వరగా వడియాలు ఏ విధంగా నార్మల్గా ఒక్కసారి వేసేసి తీసేస్తామో అదేవిధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా క్రిస్పీనెస్గా మంచి ఫ్లేవర్లో వస్తాయన్నమాట. తర్వాత ఇదే ఆయిల్లోకే మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలు కోసుకొని వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ రంగ్ కలర్ వచ్చేదాకా చూసుకున్న తర్వాత తగినంత పసుపు మరియు ఉప్పు వేసుకొని మీరు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగకపోతే మనకు తీయటి టేస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి కొంచెం బాగా మగ్గనిచ్చేలా చూసుకోండి. తర్వాత మనకు తగినంత కారపొడి వేసుకోండి. ప్రిఫరబుల్లీ మీరు ఈ క్వాంటిటీ మనం చూపించినటువంటి క్వాంటిటీలోకి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొద్దిగా మీరు రెడ్ చిల్లీ పౌడర్ సపరేట్గా మనకి బ్యాడిక్ కాయాలంటారు కదా, అదంతా దాన్ని కూడా వేసుకుంటే మనకి కలర్ కోసం బాగుంటుంది. దాన్ని బాగా కలియబెట్టుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలియబెట్టుకోండి. తర్వాత టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. ఇది మనకు మంచి గ్రేవీని ఇస్తుంది. ఆ గ్రేవీ అనేది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఒక మూత పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతలా చూసుకోండి. మూత 2 మినిట్స్ పెడితే సరిపోతుంది, ఉడికిపోతుంది. ఇప్పుడు మీకు కనపడిచ్చినట్లుగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో మనము ఆల్రెడీ మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పెసరొడియాలు ఉన్నాయి కదా, తగినన్ని క్వాంటిటీలో దాంట్లోకి వేసేసుకోండి. వేసుకొని బాగా కలియబెట్టండి. ఆ గ్రేవీలో మంచిగా ఇమిడిపోయేలా కలిపెట్టేసేసేయండి. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ గ్రేవీ అంతా ఆ పెసరొడియాల్లోకి ఇంకిపోతూ ఉంటుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. చాలా వాటిల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. చపాతీల్లోకి, రైస్లోకి, పూరీల్లోకి, దోశలోకి కుడుతూ నేర్చు అనమాట. ఎస్పెషల్లీ ఈ రెసిపీ అనేది నాకు చాలా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వడియాలు మన ఇంట్లో చాలా నెలల పాటు నిల్వ ఉంచుకుంటాం కదా, ఈ వడియాలు ఉన్నాయంటే మన దగ్గర కూరగాయలు కూడా అవసరం లేదన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు లేనప్పుడు కూడా జస్ట్ ఒక ఉల్లిపాయ ఉందంటే కూడా, కొద్దిగా ఆయిల్ ఉందంటే మనం ఈ పెసరొడియాలతో కూర చేసేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఎంచక్క తినేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఉడికిందో లేదో ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకున్న తర్వాత ఉడికిందో లేదో చూసేసుకోవడమే మనకు ఆలస్యము. సరదాగా ఏ కాంబినేషన్లోకైనా తినేయచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెసరొడియాలే డీప్ ఫ్రై చేస్తేనే యమ్మీగా ఉంటుంది. అలాంటిది కూర చేస్తే ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం నాకు అనుమానం వచ్చింది. తర్వాత తిన్న తర్వాత తెలిసింది చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. కూరగాయలు లేనప్పుడే కాదు, మనకు డిఫరెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ కూరని రెసిపీని మనం ట్రై చేయొచ్చు అనమాట ఇంట్లో. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకున్నప్పుడు ఈ పెసరొడియాలతో లేదంటే గుమ్మడొడియాలతో కూర చేసుకోవడం అనేది ఇంట్లో కొంచెం డిఫరెంట్గా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.